వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్ మునగళపాలెంలో పర్యటించారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నేతలున్నారని ఆరోపించారు జగన్. ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరన్నారు. గ్రామంలో ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా విషాద ఛాయలే కనిపిస్తాయి. నిజంగా ఈ గ్రామంలో ఇంతటి విషాద ఛాయలు కనిపిస్తా ఉన్న ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటి? ఒకసారి ఏ ఇంటికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా అందరూ చెప్పేది ఏమిటంటే అన్న, మూడు సంవత్సరాలుగా యథేచ్ఛగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎన్నెన్నో సార్లు ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు. యథేచ్ఛగా ఇసుక మాఫియా జరుగుతూ ఉందన్న, యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలోనే దాదాపుగా 8 చోట్ల ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. 6 నెలల కిందట కమ్యూనిస్టు పార్టీలు, మధు, అన్ని పార్టీలు అందరూ కలిసి ఏకంగా 600 ట్రాక్టర్లను లారీలను జేసీబీలను రెడ్ హ్యాండెడ్గా పట్టించిన పరిస్థితులు. 8 చోట్ల ఈ ఒక్క నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. జిల్లాలో దాదాపుగా 100 చోట్ల ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. యథేచ్ఛగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. కంప్లైంట్ చేయడానికి ఎవరైనా పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా అడుగుతూ ఉన్నారు ఒకటే, అన్న ఇది ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు దీంట్లో ఫ్రంట్లో ఉన్నారు, ఎవరు ఎడకలు ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అయినా ఎందుకన్నా హైలైట్ ఇది చేయడం లేదు, హైలైట్ ఇది కావడం లేదని అడుగుతూ ఉన్నారు. పక్కన ఇదే గ్రామానికి, పక్క గ్రామానికి సంబంధించిన ధనుంజయ నాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఎక్స్ZPTC చిరంజీవి నాయుడు పేరు చెప్తా ఉన్నారు, మణినాయుడు పేరు చెప్తా ఉన్నారు. యథేచ్ఛగా జరుగుతూ ఉందన్న ఇది. పోలీసులు కూడా పూర్తిగా కుమ్మక్కైన పరిస్థితి, ఎంఆర్ఓ కూడా పూర్తిగా, ఎంఆర్ఓలతో సహా పూర్తిగా అధికారులంతా కుమ్మక్కైన పరిస్థితి. చివరికి ఏ స్థాయిలో ఉంది ఈ కుమ్మక్కైన అంటే, వీళ్ళందరూ కూడా నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఎంఆర్ఓలు ఎప్పుడూ ఉండరు. వీళ్ళు ఇక్కడ నుంచి ఊర్లో నుంచి బయలుదేరుతా ఉన్నారు అని అంటే ఎంఆర్ఓ ఆఫీసుకి రాకుండా సెలవు పెట్టిపోతారు, ఎంఆర్ఓ కార్యాలయాలు లాక్ చేసిపోతారు. పోలీస్ స్టేషన్లోకి వీళ్ళు పోయి కంప్లైంట్ చేయడానికి పోతే ఎంతటి దారుణం అంటే, పోలీస్ స్టేషన్లో గేట్ బిగించారు. ఎక్కడన్నా ఎవడైనా కూడా, ఎవడన్నా ప్రజలు ఏదన్నా కంప్లైంట్ చేయడానికి ఇట్లా ఏదైనా పోలీస్ ఆఫీస్, పోలీస్ కార్యాలయానికి పోతే ఎవడైనా గేట్లు తెరిచి పెట్టుంటారు. నేరుగా పోలీస్ స్టేషన్ డోర్ దాకా పోయి కంప్లైంట్ లాంచ్ చేస్తారు. ఇక్కడ పరిస్థితి ఏమిటి అనంటే, వీళ్ళు రోడ్డు మీద ఎందుకు నిలబడి ఉన్నారు అని అంటే దానికి కారణం పోలీస్ స్టేషన్ గేట్ మూసేయడం. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ గేట్ మూసేస్తారా అని అడుగుతా ఉన్నా. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టుకోకుండా గేట్ మూసారు. రావద్దు అని అన్నారు వీళ్ళను. సాక్షాత్తు ఎస్పీ పోలీస్ స్టేషన్లో ఉండగా జరిగిన ఘటన, తర్వాత వచ్చి లారీ గుద్దింది. ఏ ఇంట్లో ఎవరిని అడిగినా కూడా లారీ కాదు సార్ గుద్దింది, ఇది హత్య చేయించారు మమ్మల్ని అని అంటా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం మేము ఇక్కడికి పోతున్నామని తెలుసు. పోలీస్ స్టేషన్ లోపలికి రాని లేదు, బయటనే పెట్టారు. లారీ వచ్చి గుద్దింది. ఎందుకు ధనుంజయ నాయుడు మీద కేసులు ఎందుకు పెట్టలేదు సార్ ఇంతవరకు? ఎందుకు చిరంజీవి నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు సార్ ఇంతవరకు?